విజయవాడలో మతి స్థిమితం లేని యువతిపై అత్యాచారం ఆలస్యంగా వెలుగుచూసింది. వాంబే కాలనీకి చెందిన మతి స్థిమితం లేని ఓ యువతిపై ప్రభుత్వాసుపత్రిలో ఒప్పంద ఉద్యోగిగా పనిచేస్తున్న వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. యువతికి మాయమాటలు చెప్పి ఆసుపత్రికి తీసుకెళ్లిన యువకుడు ఆసుపత్రిలో స్నేహితులతో కలిసి లైంగిక దాడి చేశాడు. యువతి కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన చేశారు. న్యాయం చెయ్యాలని డిమాండ్ చేశారు. అత్యాచార బాధిత యువతి కుటుంబ సభ్యుల్ని తెలుగుదేశం సీపీఎం నేతలు పరామర్శించారు. రాష్టంలో దిశ చట్టం ఎక్కడుందని ప్రశ్నించారు. ఘటనపై సీఎం బాధ్యత వహిస్తూ వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. నున్న గ్రామీణ పోలీస్ స్టేషన్ ఆవరణలో ధర్నా చేశారు. ఈ క్రమంలో స్వల్ప ఉద్రిక్తత తలెత్తింది. కట్టపగలు తాడేపల్లికి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి కుటుంబం ఒక మహిళ మీద ప్రభుత్వ ఆసుపత్రిలో అగాయిత్యం చేస్తే ఏం చేస్తా ఉంది ఈ ప్రభుత్వం? ఏం చేస్తా ఉంది? ఇవాళ వైసీపీ ప్రభుత్వం, వైసీపీ నాయకులు ఏమన్నా చేస్తే ఏం చేసినా మాకు పర్లేదు అనే ఒక ధీమాతో ఇవాళ ప్రజల్లో ఉంది. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేకుండా పోయింది. ఉరిశిక్ష వేయాలి నిందితులకి, ప్రభుత్వానికి కూడా డిమాండ్ చేస్తాం. పల్నాడు జిల్లా వినుకొండకు చెందిన ఫ్లెక్సీ వ్యాపారి వేముల శ్రీను కుటుంబ సభ్యులతో తిరుపతికి బయలుదేరారు. ఇన్నోవా కారును అద్దెకు తీసుకుని తిరుపతి పయనమయ్యారు. మార్గ మధ్యలో అల్పాహారం కోసం ఒంగోలులోని కర్నూలు రోడ్డు వద్ద ఆగారు. అంతలో అక్కడికి వచ్చిన ఓ రవాణా శాఖ అధికారి దౌర్జన్యకాండకు తెరతీశారు. అద్దెకు తెచ్చుకున్న వారికి చెప్పకుండా కారును తీసుకెళ్లిపోయారు. ఎందుకు తీసుకెళ్తున్నారో కూడా వారికి అర్థం కాలేదు. కొద్దిసేపటికి మరో ఆర్టీఏ కానిస్టేబుల్ వచ్చి విషయం చెప్పాడు. శుక్రవారం సీఎం జగన్ పర్యటన ఉందని, పోలీస్ కాన్వాయ్ కోసం ఇన్నోవా కార్ అవసరమవుతుందని వీళ్లకు చెప్పడంతో వారంతా అవాక్కయ్యారు. ఆర్టీఏ అధికారుల తీరుతో వేముల శ్రీను కుటుంబ సభ్యులు ఒంగోలులో నడి రోడ్డుపైనే ఆగిపోయి తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. కారును అద్దెకిచ్చిన ఏజెంటుకు ఫోన్ చేస్తే ఆయన మరో కారును సర్దుబాటు చేశారు. ఆ కారులో వేముల శ్రీను కుటుంబ సభ్యులు తిరుపతి వెళ్లారు. ఏంటి చాలా పెద్ద ఇష్యూ జరిగింది. చిన్న తప్పు చేయాల, చాలా పెద్ద తప్పు చేశారు. ఆర్డినరీ ఇష్యూ కాదు. అందరి మీద తెప్పిస్తే తనంతో సహా వస్తుంది, లేకపోతే తాళం లేకుండా కూడా వస్తుంది. ఒకే ఆపరేటర్ ఉంటారు, ఒకటే తన మేనేజ్ చేయాలి. ఆపరేటర్ రెండు పేరు అండి. ఆపరేటర్ రెండు పేరు తాళం ఏమండి? తాళం నమస్తే అండి. నాకు అరౌండ్ 12 o'clock ఎంఆర్ఓ గారు ఫోన్ చేశారు. ఫోన్ చేసి మోటూరులో మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి అంట, వెళ్ళి అడ్డుకోమని చెప్పేసి అన్నే ట్రాక్టర్లోను జేసీబీ అవుతున్నాయి సీజ్ చేసి ఎంఆర్ఓ ఆఫీస్ తీసుకురమ్మని చెప్తే నేను వెంటనే విఆర్ఓకి వాళ్ళందరికీ ఇంటిమేషన్ ఇచ్చి వెంటనే బయలుదేరి వచ్చాను. నేను ఒకసారికి విఆర్ఓ విఆర్ఎస్ స్పాట్లో ఉన్నారు. ఆపమని చెప్తున్నా సరే అలా ఆపకుండా ఇచ్చేసి అంటే ట్రాక్టర్ ఒకటి వస్తుంటే నేను దారికి అడ్డంగా బండి ఆపి ఆ ట్రాక్టర్ తాళం తీసుకోవడం జరిగింది. తర్వాత వెళ్ళి ఎక్కడైతే తవ్వకం జరుగుతుందో అక్కడ వెళ్ళి పరిశీలించగా సైట్ తవ్వుతున్నారు, ఇంకా లోడింగ్ చేస్తుంటే ఆపమని చెప్పి వారించాను. వాళ్ళని తాళాలు తీసుకోపోయి మళ్ళీ తిరిగి ఎంఆర్ఓ ఆఫీస్ తీసుకుపోదండి బళ్ళని అని చెప్పి తిరిగి తాళాలు ఆడికి ఇవ్వడం జరిగింది. ఈలోపు మళ్ళీ తిరిగి నేను వస్తుంటే ఈ లోపల బళ్ళని ఎక్కడికెక్కడ ఆపేసి బళ్ళు కదలవు, బళ్ళు రావు, మీరు ఏం చేసుకుంటారో చేసుకుంటారు అన్నట్టు మాట్లాడటం జరిగింది. వెంటనే నేను మన తాలూకా ఎస్ఐ గారికి ఫోన్ చేసి విషయం ఇన్ఫామ్ చేసి ఒక 10 మంది ఒక జనం ఉన్నారు, వాళ్ళైతే సహకరించట్లేదు, వెంటనే మాకు పోలీస్ ప్రొటెక్షన్ కావాలని చెప్పి తెలియజేయగా ఈలోపు పంపిస్తున్నాం అన్నారు. మళ్ళీ వీళ్ళు కుర్రాళ్ళు ఎంతైతే ఎవరైతే ఉన్నారో
వాళ్ళు మళ్ళీ వెహికల్ స్టార్ట్ చేసి జేసీబీ మేము తవ్వుతాము ఏం చేస్తారు చేసుకోండి ఇది అని అంటే నేను వెళ్ళి జేసీబీ గడ్డం ఉంచడం జరిగింది. వెంటనే దాంట్లో లక్ష్మణరావు అని చెప్పి అతను ఇందులో తోపులాట చేశాడు. వాళ్ళ బామ్మర్ది ఎవరైతే ఉన్నారో రాధాకృష్ణ అతను నా మీద దాడి చేశాడు, మొహం మీద కొట్టడం జరిగింది. వెంటనే నేను పక్క తిప్పుకున్నాను, పెనుగులాట్లో నా చొక్కా కూడా చింపోయారు. ఇలా పక్క వచ్చేస్తే ఇలా పోలీసు వారు వచ్చారు. పోలీసు వారు వచ్చి వారు వివరాలు అయినా తీసుకోవడం జరిగింది. ఆ బళ్ళీని కూడా ఇప్పుడు సీజ్ చేసి మేము అమరావతి తరలించడం జరిగింది. వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకో చట్టపరమైన చర్యలు అన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంది.